ఏత్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సుమారు 1:15 ప్రాంతంలో గోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే పై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి అటు జగిత్యాల వైపు నుంచి ఇటు ఆర్మూర్ వైపు వస్తున్నటువంటి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఆ కారు పల్టిరుకుతూ రోడ్డుకు పక్కన పడిపోయింది. వెంటనే ఇంజన్ల నుంచి పొగలు రావడంతో ఆ కారులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులు అగ్నికి ఆహుతైపోయారు. సజీవంగా దహనమైపోయిన పరిస్థితి, వారికి సంబంధించి పూర్తిగా ఆనవాళ్లు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కారు నంబర్ ఆధారంగా వేల్పూర్ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని వేల్పూర్ ఎస్ఐ వినయ్ దానికి సంబంధించిన మృతుల యొక్క డేటాను ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు 100కు కాల్ చేయగానే 100 ఆధారంగా భీమ్గల్ అగ్నిమాపక దళానికి సమాచారం అందడంతో వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఆ భీమ్గల్ అగ్నిమాపక దళ సభ్యులు స్థానికంగా కాలుతున్నటువంటి ఈ యొక్క కార్లు మంటల్ని ఆర్పివేశారు. కానీ వారు అప్పటికే ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ స్థానికంగా వేల్పూర్ ఎస్ఐ వినయ్ గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఆ మృతుల వివరాలని ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద తాజా పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH-63 పైన పడిగల్ గ్రామ శివారులో పడిగల్కి మరియు వేల్పూర్ ఎక్స్ రోడ్ మధ్యలో ఒక లారీ లోడ్తో వెళ్తున్న లారీ బ్రేక్ డౌన్, అంటే ఇప్పుడు ప్రాథమిక సమాచారం మేరకు బ్రేక్ డౌన్ వల్ల ఆగిపోయి వాడు రోడ్లో నిర్లక్ష్యంగా ఆపివేయడంతో వెనకాల నుంచి మెట్పల్లి సైడ్ నుంచి వస్తున్న ఆల్టో, మారుతి ఆల్టో వైట్ కలర్ కారు వెనకాల ఢీకొట్టి దాని అదుపు తప్పి ఆ రోడ్డుకు అటు సైడ్ బోల్తా పడి దానిలో అనుకోకుండా మంటలు స్పాట్లో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దానం జరిగింది కావడం జరిగింది. ఇది అందాక 1:15 జరిగినట్టుగా మేము అనుకుంటున్నాము. మాకు 100 రావడంతో వెంటనే మా వాళ్ళు ఇక్కడికి రీచ్ కావడం, తర్వాత వాళ్ళు నాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో నేను రీచ్ కావడం జరిగింది. మేము వచ్చేసరికి పూర్తిగా సజీవ దహనం కావడం జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా అయితే దానిలో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తున్నది. వాళ్ళ ఆధారాలు ఏవి కూడా ఇంతవరకు దొరకలేదు. జగిత్యాల టౌన్ వాళ్ళతో మాట్లాడినాము, అంటే ఇప్పటికీ ప్రాథమికంగా అది వాణినగర్ జగిత్యాలకు చెందిన బండిగా గుర్తించడం జరిగింది. త్వరలోనే వాళ్ళ వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. మా సుపీరియర్ ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది.